నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళ కార్యక్రమంలో మనం మరిన్ని చక్కని విషయాన్ని తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సమస్యల్ని నివృత్తి చేసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటికి కాల్ చేసినట్టయితే పాండురంగారావు గారితో లైవ్లో మాట్లాడే అవకాశాన్ని మీరు కూడా పొందొచ్చు. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్తో స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు మాకు మా ప్రేక్షకులకు ఎలాంటి మెసేజ్ని మీరు తెలియజేయబోతున్నారు? దానికంటే ముందు నవరాత్రులు, శరన్నవరాత్రులు, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుందాం. అన్ని అపజయాల మీద విజయాలు సాధిస్తూ దుర్మార్గం మీద మనమే ముందంజ ఉంటూ, సో అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండి అమ్మవారి కరుణ, స్వామివారి కటాక్షము ఇద్దరు రెండు ఉండాలని కోరుకుంటూ కార్యక్రమంలో వెళదాం. సో ఎప్పుడు చిన్న చిన్న కథలు చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు కూడా ఒక చిన్న కథ, కాకపోతే వేరే సాంప్రదాయాన్ని. మన సాంప్రదాయం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఇప్పుడు పక్క సాంప్రదాయం ఈజిప్ట్ దేశంలో, అంటే అక్కడి నుంచి అంటే ఆ సాంప్రదాయం ఏం చిన్న సాంప్రదాయం కాదు, అక్కడ సివిలైజేషన్ కూడా ఏం తక్కువ కాదు. మనకి మెసపటోమియా, బాబిలోమియా, ఈజిప్టు, నైలు, సింధు, ఈ అన్ని నాగరికతలు సమానమైంది. అయితే మిగిలిన నాగరికతలన్నీ కూడా ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందింది, అంతే కదా. సివిలైజేషన్ ఎక్కడ అభివృద్ధి చెంది, వాటర్ ఉన్నది ఎక్కడ. కానీ ఈజిప్ట్ అలా కాదు, అన్ని పిరమిడ్లు, ఇసుక, ఎన్ని ఉంటుంది, అయినా కూడా అద్భుతమైనటువంటి నాగరికత. ఇప్పటికీ ప్రపంచానికి ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రశ్నలు వేస్తుంది ఈజిప్ట్, ఎలా మమ్మీలను ఎట్లా ఇది చేశారు, అది ఎలా ఉంచగలిగారు, ఎన్నో ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి వాటికి కూడా. సో అక్కడ సాంప్రదాయం ఒకటి చెప్పుకుందాం. ఒక పల్లెటూరులో ఒక కుటుంబం ఉంది, భార్యాభర్తలకి ఒక్కడే కొడుకు. సరే, తండ్రి ఆ పని పని కూలి పని చేసి కొడుకుని ఏదో పోషించుకుంటున్నాడు. కొడుకు పెద్దవాడయ్యాడు. తండ్రి అనుకుంటాడు, నా కొడుకు నేను ఏమీ ఇవ్వలేకపోయాను, ఏమీ ఇవ్వలేకపోయాను, వీడు ఎలా బతుకుతాడు ఏమిటి అని రోజు బాధపడుతుండేవాడు, ఏమీ ఇవ్వలేకపోయానని. చిన్న ఏదో చిన్న పొలం ముక్క ఏదో చిన్న ఉంటే చెక్క, అది చేసుకొని కుర్ర పెట్టుకొని కుర్ర పోషించాడు. అవసాన దశ వచ్చింది, మంచం మీద కూర్చున్నాడు. అనుకున్నాడు తండ్రి, కొడుకుని పిలిచాడు. నాయన, నాకు అయిపోయింది సమయం, నేను వెళ్ళిపోతున్నాను, నీకేమి ఇవ్వలేకపోయాను, దురదృష్టం, కన్నందుకు నీకు ఏ దారి చూపించలేకపోయాను, బట్ మనస్ఫూర్తిగా ఒక్క మాట అయితే చెప్తాను, నేను చనిపోయిన తర్వాత నేను నిజాయితీగా నేను ఇంతకాలం జీవించాను, నీకు నా నిజాయితీ నీకు ఫలిస్తుంది, నేను ఇప్పుడు నిన్ను దీవిస్తున్నాను, నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది, నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, నీకు అపజయం అనేది ఉండదు అని దీవించి తండ్రి చనిపోయాడు. తల్లిదండ్రులు ఆ దీవెనలు దేవుడి కంటే గొప్పవి అంటారు. అందుకనే తల్లి, తండ్రి, గురువు, దైవం, ముందు తల్లి తండ్రి. సో అంత బలంగా ఉంటుంది. సరే, తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ యువకుడు తనకున్న చిన్న చిన్న ఆ చిన్న పొలాన్ని బాగా పండించి అది ఇంకా అది పండిస్తుంటే ఏ అద్భుతంగా పంట వచ్చేస్తుంది. ఏది ముట్టుకుంటే అది, ఏ పంట వేస్తే ఆ పంట, ఆ పక్కన చిన్న చిన్న మొక్కలు కొని పెద్ద పొలం చేసి అది ఇంకా పెంచి ఇంకా పెంచి ఇంకా పెంచి ఒక కోటీశ్వరుడు అయిపోయాడు. చూస్తుండగానే కోటీశ్వరుడు, ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. తన ప్రయత్నము, తండ్రి ఆశీర్వచనం, అదే ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. చాలా తక్కువ సమయంలో కోటీశ్వరుడు అయిపోయాడు. కోట్లు ఇలా ఎంత స్పీడ్గా పెరుగుతుంటే ఒక స్నేహితుడిని పిలిచి అంటాడు తను, అరే నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది, వద్దు అనుకుంటే డబ్బు పెరిగిపోతుంది, చూసేవాళ్ళకి కన్ను కుట్టొచ్చు, నాకు డబ్బు ఇచ్చే దేవతకు కూడా ఈర్చగలగచ్చు, ఏమిటి ఇంత ఇంత స్థాయి, ఒకసారి అయినా నష్టం వస్తే బాగుంటుంది, ఎంతసేపు విజయాన్ని ఎంజాయ్ చేయడం కాదు, ఆ ఫెయిల్యూర్ అనేది ఎలా ఉంటుంది కూడా ఒక్కసారి చూస్తే బాగుంటుంది అని అంటే, దానికి నేనేం చేయాలి అంటాడు. ఏం కాదు, ఏ వ్యాపారం చేస్తే నేను ఖచ్చితంగా లాస్ అవుతాను, నష్టపోతాను, నువ్వు చెప్పు ఆ వ్యాపారం చేస్తాను, ఏ వ్యాపారం చేస్తే నష్టపోతానో అది చెప్పు, ఖచ్చితంగా నష్టపోవాలి అంటాడు. సరే అయితే అలాగే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్జూరాలు దొరుకుతున్నాయి కదా, ఖర్జూరాలు ఎక్కడి నుంచి వస్తాయి, కైరో నగరం నుంచి వస్తాయి. నువ్వు ఇక్కడ ఖర్జూరాలు చాలా ఎక్కువ ధర ఉంటాయి, పంట అక్కడ కాబట్టి, కైరోలో కాబట్టి ఇక్కడ ఖర్జూరాలు ఏ ధరకు దొరికితే ఆ ధరకు కొను, ఒంట్ల మీద వేసుకొని కైరో నగరం తీసుకెళ్ళు, అక్కడ అమ్ము, బాగా నష్టపోతావు, అందులో తిరుగు, అంతే కదా. ఇక్కడ బాగా రేటు, అక్కడ కైరోలో విపరీతంగా పండుతాయి, చాలా తక్కువలో వస్తాయి అక్కడ, ఇదేదో ఖచ్చితమైనటువంటి ఫెయిల్యూర్ ఇది, బాగుంది అని చెప్పి ఒంటిల నిండా లోడ్ చేసుకొని వెళ్తాడు. లోడ్ చేసుకొని వెళ్ళి కైరో వైపు వెళుతూ ఉండగా అక్కడ పిరమిడ్స్ దగ్గర రాజుగారు కనిపిస్తాడు. రాజుగారు అక్కడ భటులందరూ ఒక 100-150 మంది భటులందరూ కూడా సైనికులు జల్లెట్లు పట్టుకొని జల్లిస్తుంటారు ఇసుకని.
ఏమిటి చెల్లిస్తున్నారంటే, కారణం ఏమిటంటే రాజుగారు పెళ్లికి పెట్టిన ఉంగరం ఆయనకు విలువైంది, ఆయనకు నచ్చింది, ఆయన ఎంత ప్రేమగా చూసుకునే ఉంగరం జారి అందులో పడింది. ఇసుకలో ఎక్కడ పడిందో తెలియదు, మొత్తం ఇసుకలో పడితే దొరుకుతుందా? అందరూ నెతుకుతున్నారు, ఎవరికి దొరకట్లేదు. ఆ టైంలో తిని వెళ్ళాడు వీడు, ఎవడు వీడు ఇన్ని వంటలు వేసుకొని ఎక్కడికి వెళుతున్నాడు, ఏంటి సంగతి కదా కమిసి బులావ్ అన్నాడు. వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమిటంటే ఎక్కడికి వెళుతున్నావు అంటే, ఇలాగ ఖైరో వెళుతున్నాను, ఏం చేద్దామని అంటే ఈ ఖర్జూరాలు తీసుకెళ్ళి ఖైరోలో. అరే పెచ్చోడ, ఖైరోలో ఖర్జూరాలు అమ్మడమే, నీకు దేశం అంతా ఖైరో నుంచి, ప్రపంచం అంతా ఖైరో నుంచి వెళ్తాయి, నువ్వు ఖైరో ఖర్జూరాలు తీసుకురావడం ఏంటి? ఎవడు చెప్పాడు నీకు బుద్ధి తక్కువ? అంటే కాదు మహారాజా, ఇది సంగతి, నేను ఏది ముట్టుకుంటే బంగారం అవుతుంది. మా ఊళ్ళో చాలా ఎక్కువ ధర ఖర్జూరాలు కొన్నా, చాలా ఎవడు ఏది రేటు చెప్తే బేరం ఆడకుండా కొన్నా, అవి తీసుకొచ్చి ఖైరోలో అమ్మితే నష్టం వస్తుంది, నష్టం కావాలని, ఇది కథ అని చెప్పాడు. ఓహో అంత గొప్పవాడువా, సరే తర్వాత చూద్దాం, మట్టి పెట్టుకుంటే బంగారం అవడం ఏంటో నేను చూస్తాను, సరే కొంచెం కొంచెం మట్టి తీసి నా చేతికి అంటాడు, కింద నుంచి మట్టి తీసి నా చేతికి అంటాడు, ఆ ఇసుక ఇలా చేతిలో నుంచి తీసుకుంటాడు, అందులో ఉంగరం ఉంటుంది, రాజుగారు పారేసుకున్న ఉంగరం ఉంటుంది. మరి బాబు నువ్వు సామాన్యుడు కాదు, నిజంగా మట్టి పెట్టుకుంటే బంగారం అవుతుంది. భలే ఆ ఉంగరం తనకి ఇష్టమైన తన ఎంతో ప్రేమగా చూసుకునే ఉంగరం, అతి ఖరీదైన ఉంగరం, తనకి ఇష్టమైన ఉంగరం తీసిచ్చాడు కాబట్టి ఇటు ఖర్జూరాలు అన్నీ తీసుకొని డబుల్ రేట్ ఇచ్చి పంపించండి అంటాడు. రెట్టింపు రేట్ ఇచ్చి, తనకు కొన్న రేటుకి రెట్టింపు రేట్ ఇచ్చి పంపించండి అంటాడు. సో అలాగా తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, నేను ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఏం చెప్తూ ఉంటానంటే, ఎవరు అదృష్టవంతులు అంటే తల్లిదండ్రులని ఎవరైతే దగ్గరగా ఎక్కువ కాలం చూసుకునేటువంటి అవకాశం ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు గొప్పవాళ్ళు. సో ఈజిప్ట్ కథ మనకి అది తెలియదు, మన సాంప్రదాయం అంతకంటే బాగా చెప్తుంది. ఓకే పన్నంగరావు గారు కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ చూసేద్దామండి. హలో, హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా పూడూరు. ఓకే అండి, పన్నంగరావు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. నమస్తే సార్, గురుగారు అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు, అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకున్నా. రైట్, చెప్పండి. నమస్తే అండి గురుగారు. సార్ చెప్పండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బాగున్నా అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి మీరు. మీరు టీవీ చూస్తూ కాదండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి, లేదంటే కాల్ డ్రాప్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8వ తారీఖు అండి, జూన్ అండి, 1967 అండి. ఏం చేస్తున్నారండి? నేను కిరాణా కొట్టు నుండి వ్యవసాయం అండి. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? గురువారం తెలుసు అండి. పిల్లలండి? పిల్లలు అమ్మాయి. ఆ రోజు పాడ్యమి, పాడ్యమి శుక్లపక్షము, శుద్ధ పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు అండి అది. మిథున రాశి. రైట్, ఈశ్వరాంశ అంతా బాగుందండి, చాలా బాగుంది. ఆరుద్ర నక్షత్రము, ఈశ్వర జన్మ నక్షత్రము, మిథున రాశి, అది గురువారము, అది పాడ్యమి శుక్లపక్షము, అమావాస్య తర్వాత రోజు. రైట్, మీరు వేసుకోవడానికి ఒక మంచి కాంబినేషన్ రుద్రాక్షల్లో చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. అందులో ఈ సమయం నవరాత్రుల సమయం, ప్రతిదీ ద్విగుణీకృతం అవుతుంది, దశింతల ఫలితం వస్తుంది అంటారు. ఆ సంగతి పక్కన పెడితే ఎప్పుడు రుద్రాక్ష ధారణ చేసినా చాలా బాగుంటుంది, ఎందుకంటే రుద్రాక్ష స్వయం పరమేశ్వర స్వరూపం, ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు కాబట్టి అంతకంటే గొప్ప సంపద మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. సో అంత బాగుంటుంది రుద్రాక్ష ధారణ. వీలైతే ఈ 3 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేసుకున్న వేసిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. కాకపోతే దురదృష్టం రుద్రాక్షల్లో 99% మీరు ఎక్కడి, మనం రోజు మాట్లాడుకున్నా వాటి స్థాయి ఏమి తగ్గట్లా, ప్రలోభ పెట్టేవాళ్ళు పెడుతున్నారు, ప్రలోభ పడేవాళ్ళు పడుతూనే ఉన్నారు. సో మన బలహీనతలే పెట్టుబడిగా చాలామంది ఉంటారు. వేసుకున్న రుద్రాక్ష ఒక్కటైనా మంచిది, వేసుకోకపోతే డబ్బు పోతే సంపాదిస్తాం, ఓ లక్ష్యం కోసం వేసుకుంటాం రుద్రాక్ష. ఇందాక మనం చెప్పుకున్నాం తండ్రి ఆశీర్వచనం ఎంత బలంగా పనిచేసిందో, అలాగే ఓ దైవికమైన సంపద కూడా ఉంటే అలాగే ఉంటుంది. కాబట్టి ఇది ఒక లక్ష్యం కోసం వేసుకుంటాం, ఇక్కడ ఛాన్స్ తీసుకోవద్దు, ఒక్కటైనా మంచిది వేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే పాండురంగారావు గారు, మరో కాలర్ ఉన్నారు చూద్దామండి. హలో, హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు హరీష్ మేడం. హలో హరీష్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. హరీష్ గారు నమస్తే. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 26 నవంబర్ 1991 సార్. 26 నవంబర్ 1991 సార్. ఇది మంగళవారం నాడు పుట్టినట్టు తెలుసు కదా? తెలుసు సార్, మీ ప్రోగ్రామ్ కంటిన్యూగా చూస్తూనే ఉంటున్నాను సార్. కాకపోతే మీకు ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను, కాబట్టి వైజాగ్
ఇది ఆ రోజు అమావాస్య కూడానండి, ఇది తులారాశి స్వాతి నక్షత్రం. ఇప్పుడు ఇప్పట్లో అంటే యా ఇంత ముందు రుద్రాక్ష వేసుకున్నానన్నారు, బాగుంది. ఎస్, రుద్రాక్ష ఎంత శక్తివంతమైంది ఇప్పుడే చెప్పుకున్నాం. ఎవరు వేసుకున్నా బాగుంటుంది, ఎవరి దగ్గర ఉన్నా బాగుంటుంది, అది పూజా మందిరంలో ఉన్నా ఆయా ఇంటి యజమాని శరీరం మీద ఉన్నా ఖచ్చితంగా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. చాలా బాగుందండి మీతో మాట్లాడడం. సో వైజాగ్ అది రావడానికి అవకాశాలు ఇప్పుడైతే లేవే, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. సో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, అది తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడికక్కడ ప్రతి సంస్థ కార్యాలయంలోనే ఒక స్క్రీన్ ఉంటుంది, దానితో మాట్లాడించే ప్రయత్నం వర్చువల్ మీటింగ్ చేస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఎలా ఉంటుందో ఇంటరాక్షన్, డైరెక్ట్ ఇంటరాక్షన్. ఈ వర్చువల్ మీటింగ్ కూడా ఏమీ తక్కువ కాదు. ఇంకా మనం నన్ను కలిసినప్పుడు మాట్లాడితే మీరంత దూరంలో నేను ఇంత దూరంలో ఉంటాను. ఇప్పుడు వర్చువల్ అలా కాదు, మీ ముందు పెద్ద స్క్రీన్ పెడతారు, పెద్ద బొమ్మ నేను కనిపిస్తాను, పెద్ద బొమ్మ నాకు మీరు కనిపిస్తారు, ఎదరబెదరు కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఇప్పుడుంది. మీరు విశాఖపట్నం కార్యాలయానికి వెళితే వాళ్ళు మాట్లాడిస్తారు, నేను మీతో మాట్లాడిచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రైట్ అండి, మీరు వేసుకోవడానికి రుద్రాక్ష ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము. ఆల్ ది బెస్ట్ అండి. ఒక్క రుద్రాక్ష వేసుకొని చూడండి, చాలా మార్పులు వస్తాయి. శుభం. మరో కాల్ తీసుకుందాం పాండురంగారావు గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు డి ఆనంద్ కుమార్ మేడం. ఆనంద్ కుమార్ గారు, పాండురంగారావు గారు. ఆనంద్ కుమార్ గారు, ఓం నమ శివాయ. నమస్తే అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఓకే ఓకే అండి, చెప్పండి. నా జన్మదిన, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫిబ్రవరి 22, చెప్పండి. 94 అండి, 1994. ఏం చేస్తున్నారండి? నేను సివిల్ ఇంజనీర్ అండి. మ్యారేజ్ అయ్యిందండి? మ్యారేజ్ రీసెంట్గా అయిందండి, ఒక 6 మంత్స్ అవుతుంది. మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీరు? అవునవునండి. ఏంటి, ఏ విధంగా ఉండబోతుందండి ఫర్దర్గా ఒక 3-4 ఇయర్స్ ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందామని. ఎందుకు పర్టికులర్గా 3-4 ఇయర్స్ అంటున్నారు? ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి, ఇది మేషరాశి. ఎందుకు సార్ ఆనంద్ గారు పర్టికులర్గా 3-4 ఇయర్స్ అక్కడ అనడానికి? రాబోయే 3-4 ఇయర్స్ పర్టికులర్గా, రాబోయే 3-4 ఇయర్స్ లో మంచిగా ఉందనుకోండి, తర్వాత ఎట్టకట్ట మనం మార్చుకోవచ్చు కదా మంచితనంగా, అందుకని చెప్పేసి. మనం అంటే సృష్టిలో కానీ ఎక్కడ తేడా ఉండదు, మన దృష్టిలోనే లోపం ఉంటుంది. ఎంత విలువైన దాన్నైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అలాగే ప్రతి మనిషిలోని ధైర్యము భయము ఇన్బిల్ట్ ఉంటాయి, ఆశ ఆలోచన ఇన్బిల్ట్ ఉంటాయి. ఏది మనం పోషిస్తే, దేన్ని బయటకు తీస్తే అదే డెవలప్ అవుతుంది. సో నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు మనం పెంచుకుంటే మనకు కనిపించేదంతా నెగిటివ్గానే ఉంటుంది, వచ్చే ఫలితాలు అలాగే ఉంటాయి. పాజిటివ్గా మనం ఆలోచించుకుంటూ అడుగులు ముందుకు వేసుకు వెళ్తే కనిపించేదంతా పాజిటివ్గా ఉంటుంది, వచ్చే ఫలితాలు అలాగే ఉంటాయి. అందుకనే మన ధర్మంలో కానీ సాంప్రదాయంలో కానీ పెద్దలు చెప్పేది కూడా ఏం చెప్తారంటే, పైన తదాస్తు దేవతలు ఉంటారు, నువ్వు మంచి కోరుకో, చెడు మాట్లాడద్దు. సో మంచి ఆలోచన చేస్తే తదాస్తు అంటారంట వాళ్ళు పైన. తదాస్తు అంటే అప్పుడు అనే జరుగుతాయి. సో వాళ్ళు తదాస్తు అనడం అనకపోవడం పక్క దాని ఉద్దేశం ఏమిటి అంటే, ఎంత శాస్త్రీయత ఇమిడి ఉంది పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో అంటే, ప్రతిదీ ప్రతి ఏ విషయం తీసుకున్నా ఎంత అద్భుతంగా. ఇప్పుడు ఈ తదాస్తు దేవతల విషయం ఏమిటి, ఇన్నర్ కాన్షియస్ గురించి, నీ సబ్ కాన్షియస్ గురించి. నీకు లోపల అంతఃచేతన అనేది ఒకటి ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్. అది నువ్వు దేన్ని ప్రేరేపిస్తే అదే నీకు జరుగుతూ ఉంటుంది, అలాంటి ఫలితాలే వస్తాయి. కాబట్టి నీకు నీ సబ్ కాన్షియస్ మైండ్ నెగిటివ్ థాట్స్ డెవలప్ అయితే నెగిటివ్గానే నీకు రిజల్ట్ వస్తుంది, కాబట్టి అలా అనవద్దు. దాన్ని తదాస్తు దేవతలు అంటారు మనం, మన పెద్దవాళ్ళు అంత అద్భుతంగా ఏది చెప్పినా అంత బాగా చెప్తారు. సో బాగుందండి, భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. 2-3 ఏళ్ళు ఏమిటి, మనం మీరు మనం జీవించి ఉన్నంతకాలం బాగుండాలని కోరుకుందాం. చిన్న చిన్న సమస్యలు వస్తే లేకుండా హ్యూమన్ లైఫ్ ఉండదు, వస్తే భయపడక్కర్లేదు, వాటిని ఎదుర్కొందాం. వస్తే వాటికి భయపడక్కర్లేదు, వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే మన సామర్థ్యం ఏమిటో బయటకు వస్తుంది. సార్ ఒక్క రుద్రాక్ష చెప్తాను, మీరు అవకాశం ఉంటే వేసుకొని చూడండి. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు మీ జాతకానికి ఒక అద్భుతం. ఇది ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అవకాశం ఉంటే ఒక్క రుద్రాక్ష వేసుకొని చూడండి. ఆల్ ది బెస్ట్. పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు? ఇప్పుడే చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళను. ఇంతకుముందు కరోనా లేనప్పుడు కూడా కేవలం గురువారం థర్స్డే ఒకరోజు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉండేవాడిని.
ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు, ఏమో తర్వాత సంగతి ఎలా ఉంటుందో అది ఇంకా తగ్గితే అప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడైతే నేను హైదరాబాద్కే పరిమితం, అప్పుడు వారంలో 6 రోజులు హైదరాబాద్, ఇప్పుడు వారంలో 7 రోజులు హైదరాబాద్కే పరిమితం. ఎక్కువ సమయం సోమాజీ కూడా ప్రధాన కార్యాలయంలో ఉంటాను, కొంత సమయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉంటాను. నన్ను కలవాలంటే మీరు మాస్కులు పెట్టుకొని వస్తే సరిపోతుంది, మిగిలిన జాగ్రత్తలు మా వాళ్ళు తీసుకుంటారు. బయటకు రాక తప్పని పరిస్థితి, నేనైనా మీరైనా ఎవరికైనా సరే. ఇక ఏ కార్యాలయాలకు వెళ్ళి, ఇందాక విశాఖపట్నం గురించి చెప్పాను, అలాగే తిరుపతిలో ఈ మధ్య ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది, ఇంతకుముందు తిరుపతిలో లేదు. సో ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పటికీ కూడా నిన్న కూడా నేను చూశాను అక్కడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. సో అంత అవసరం ఏం లేదు, మీకు అక్కడే తిరుపతిలో ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళితే వాళ్ళు స్క్రీన్ ముందు తిరుపతిలో కూర్చోబెడతారు, నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, ఎక్కడికి వెళ్ళినా చెన్నై, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. రైట్, అక్కడైనా నన్ను కలిసినప్పుడైనా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను, 2-3 చూడడం సాధ్యం కాదు, అసలు అడగొద్దు, అది జరగదు. ఓకే, కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఏంటి, కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం గారు, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? మా అమ్మాయి పేరు వాసవి. పండుగరావు గారితో మాట్లాడుతున్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. చెప్పండి, ఎవరి కోసం? గురువు గారు, మార్చి 5 చెప్పండి. మా అమ్మాయి గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. మార్చి 5, 1998. మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరు గురువు గారు, అమ్మాయి, అబ్బాయి. అబ్బాయికి మీ దగ్గర గురువారం పుట్టినట్టు తెలుసా? బాగుంది అబ్బాయికి, ఏమిచ్చాము అంత ముందు. మీరు ఎక్కడ, నెల్లూరు నుంచి అండి? నెల్లూరు నుంచి సార్. యా, ఈ అబ్బాయి పెద్ద అబ్బాయా చిన్న అబ్బాయా? అమ్మాయి. 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 అష్టమి, శుక్లపక్షము, శుద్ధాష్టమి, గురువారము. పెద్దమ్మాయి. ఒక్క 9 ముఖాలు రుద్రాక్ష ఇవ్వండి అవకాశం ఉంటే. నవముఖి, నవశక్తి స్వరూపము, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి, దోషాలు నివారించి, రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది ఈ ఒక్క రుద్రాక్ష. అలాగే 12 ముఖాలు రుద్రాక్ష కూడా ఈ అమ్మాయి జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అండి, సరిపోతుంది. అది సూర్యస్వరూపము, ఏది వీలైతే అది వేయండి, శరీరానికి తాకే విధంగా, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఏమంటారు? జాతకం ఎలా ఉంది అని అడుగుతున్నారు. జాతకానికి ఏమండి, బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి జాతకం, బాగుంది. ఎక్కడ దోషం ఉంటే నేనే చెప్పామండి కదా, చక్కగా ఉంది, ఎలాంటి లోపము లేదు. మీరు ఆందోళన, తల్లిదండ్రులు ఇలాగే ఉంటారు పాపం, ఇలాగే ఉంటారు వాళ్ళు, ఆలోచన ఆందోళన ఏమి మీరు ఆందోళన పడక్కర్లేదండి. మీరు గర్వపడే స్థాయిలో అమ్మాయి ఉంటుంది, అవకాశం ఉంటే ఒకరు ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంపద వాళ్ళ దగ్గర ఉంటే ఆ సహకారం వాళ్ళకి, ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేక శక్తులు వాళ్ళ మీదకి రాకుండా, వాళ్ళు ఏ పని చేసినా ఫలితాలు బాగుండే విధంగా. సో మన ధర్మంలో ఏది చెప్పినా అంత, చాలామంది ఏమనుకుంటారంటే, అంటే సైన్స్కి కూడా అందరి ఎన్నో విషయాలు మన ధర్మంలో సాంప్రదాయంలో ఉన్నాయి. ఈ వాటికి కూడా ఏదైనా ఒక కొత్త విషయం కనుక్కుంటే మన ధర్మంలో, మన వేదాల్లో ఉంటుంది ఇది, ఫలానా దగ్గర ఉంది అని చెప్తాం. ఈ వాటికి కూడా వెదర్ కాస్ట్, టెలికాస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ వర్షం పడుతుందంటే, పడకపోతే మన వాళ్ళు పంచాంగంలో చూస్తే ఈ పరిసర ప్రాంతాల్లో పడుతుందంటే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది, సంవత్సరం ముందు రాసి పెడతాం. అవును, సో అంత బాగా ఉంటుంది. మీకు ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్తాను, ప్రపంచం అంతా కూడా మానవాళి పుట్టిన దగ్గర నుంచి చూస్తే అభివృద్ధి క్రమంలో, ఇప్పుడు నాగరికతల గురించి మాట్లాడుకున్నాం, ఎవరికి తోచింది వాళ్ళు భూమి గురించి చెప్పారు, భూమి బైబిల్లో అంటే ఇప్పుడు సాంప్రదాయాల గురించి మాట్లాడడం కానీ, బ్రూనోని ఎందుకు చంపేశారో మనకు తెలుసు, భూమి బలపరపుగా ఉంది, గుండ్రంగా ఉందని చెబితే తను గుండ్రంగా ఉందని చెప్పినప్పుడు వినలేదు, విషం తాగి చనిపోవడానికన్నా ఇష్టపడ్డాడు కానీ తన సిద్ధాంతాన్ని తప్పంటే ఒప్పుకోలేదు. సో ఒక ధర్మంలోనేమో బలపరుపుగా ఉందని, ఒక ధర్మంలో 24 రాతి స్తంభాల మీద భూమిని నిలబెట్టారని, ఒక ధర్మంలోనేమో 4 కొండలకి భూమి గుచ్చారని. హైందవ ధర్మం ఏం చెప్పిందంటే, ఒక అవతారంలో, వామన అవతారంలో భూమిని బయటికి తీస్తాడు, అక్కడ ఏమని వాడారంటే భూగోళాన్ని బయటికి, గోళం అంటే ఏమిటి, గుండ్రంగా ఉండేటువంటిది. సో ఏ ధర్మంలోని ఉండదు అంటే, ఈ అన్నిటికంటే ముందు సైన్స్ అంతా కూడా మన ధర్మంలోనే ఉంది. అందుకనే వాళ్ళు చెప్పిన ప్రతీదీ కూడా మనకి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి అంటే, మనం బాగా ఆర్థికంగా సంపన్న దేశమని కాదు, లేకపోతే శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధి చెందిపోయామని కాదు,
ఇక్కడ సాంప్రదాయాలు గొప్పవి, ఇక్కడ ధర్మం గొప్పది, ఇక్కడ ఆలోచనలు గొప్పది, ఇక్కడ మట్టి గొప్పది, ఇక్కడ గాలి గొప్పది. సో అందుకనే ప్రపంచం మొత్తం మీద ఉండేటువంటి కంపెనీలు మేధావులందరూ ఇక్కడ వీధి బడుల్లో చదువుకొని వెళ్ళిన వాళ్లే. ఇప్పటికి 36 సంస్థలకి ప్రపంచంలో సీఈఓలుగా మన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అతి సామాన్య కుటుంబంలో వీధి బడుల్లో చదువుకొని వెళ్ళి ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్న మేధావులు ఈ దేశంలో పుట్టారు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది ఆచరించండి. రైట్, అమ్మాయికి నవముఖి రుద్రాక్ష చాలండి, సరిపోతుంది. వీలైతే 12 ముఖాలు వేసి చూడండి. ఇక పాండరంగారావు గారు, మీరు ముందుగా కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు ఒక చక్కటి స్టోరీని మన ప్రేక్షకులకు తెలియజేశారు. అందులో భాగంగా కనుక చూసుకున్నట్టయితే అప్పుడు పేరెంట్స్ పిల్లలకి ఆస్తిపాస్తులు ఎంత ఇచ్చారని కాదు, కానీ వాళ్ళు పిల్లలు ఏ చేసినా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం అనేది ఎప్పుడు ఉండేది. పిల్లలు కూడా అంత పేరెంట్స్ని బాగా చూసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ కాలం లేదు. కొంతమంది చూస్తున్నారు, బట్ కొంతమంది ఏంటంటే పేరెంట్స్ ఒక సర్టెన్ ఏజ్ రాగానే వాళ్ళని వదిలేయడం, పేరెంట్స్ చూసుకోకపోవడం అని చూస్తారు. మా చిన్నప్పుడు ఈ వృద్ధాశ్రమాల సంఖ్య ఎక్కడో, అవును, అలాగే మా చిన్నప్పుడు అప్పుడు జాయింట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండే రెండు మానసిక వ్యాధులకు సంబంధించిన ఆలయ హాస్పిటల్స్, ఒకటి విశాఖపట్నం, ఇంకోటి ఎర్రగడ్డ. ఇప్పుడు సందుకు ఇరవై ఒత్తిళ్ళు పెరగడం, ఇవన్నీ అసలు తల్లిదండ్రుల పట్ల కానీ లేకపోతే ఫ్యామిలీ పట్ల బాండింగ్ లేకపోవడం, ఇలాంటి రిలేషన్స్, మానవ సంబంధాలు దూరం అవ్వడం, ఎంతసేపు ఫినాన్షియల్ రిలేషన్స్ డెవలప్ అవ్వడం. ఒక నాకు తెలిసిన ఒక ఆయన గురించి చెప్తాను, చాలామందికి తెలుసు. అంటే తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉంటే ఎలా ఉంటారు, కథ చెప్పాం కదా. ప్రాక్టికల్గా ఒక విషయం, ముళ్ళపూడి హరిచంద్రప్రసాద్ గారు, వారు తెలియని వాళ్ళు ఆంధ్రదేశంలో ఉంటారని నేనైతే అనుకుని, భారతదేశంలోనే ఆంధ్ర షుగర్స్ అధినేత, ఆయన చాలా సంస్థలు ఉన్నాయి పక్కన పెడితే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి సాయంత్రం ఇంటికి వెళితే అమ్మ దగ్గర 2 గంటలు కనీసం 2 అవర్స్కు తక్కువ లేకుండా, అలా ఎవరున్నారు 2 అవర్స్, అక్కడ 10 నిమిషాలు కూర్చునే వాళ్ళు ఇవాళ ఎవరున్నారు. సో ఆయన అమ్మకి, అమ్మ ఏం కావాలి, ఏం తింటావు, ఎలా ఉంది, మంచం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పెంకటిల్లు, ఆ నులక మంచం, అమ్మ ఆయన కూర్చోవడం, పక్కన పీట వేసుకొని, అన్ని వేల కోట్లకి అన్ని లక్షల కోట్లకి అధిపతి అయిన ముళ్ళపూడి హరిచంద్రప్రసాద్ గారు కూడా అమ్మ దగ్గర కూర్చొని అమ్మ మంచి చెట్లు తెలుసుకునేవారు రోజు. అందుకనే ఆయన భారతదేశం అంతా ఆయన పేరు, ఆయన సంపద. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ధర్మం చెప్పడం లేకపోతే కథలు చెప్పడం కాదు, ప్రాక్టికల్గా కూడా చాలా చూస్తున్నాం. రైట్, కాబట్టి అలా ఉంటే పిల్లలు బాగుంటారు. కాల్ తీసుకున్నామండి. హలో, నమస్తే అండి, మీ పేరు, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు. నా పేరు సరళ అండి, హైదరాబాద్ నుంచి. సరళ గారు, పాండరంగారావు గారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే సార్. అమ్మా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు, అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని కోరుతున్నాను. అమ్మా చెప్పండి. మా పాప గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1995 సెప్టెంబర్ 8. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరండి, పాప బాబు. ఇది సెప్టెంబర్ 8వ తారీఖు అమ్మా. అవును. శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవునండి. ఎవరిది, ఇది పాపదా బాబుదా? పాప. ఆ రోజు చతుర్దశి ఉంది కానీ క్యాలెండర్లో అమ్మాయి పుట్టినప్పటికి పౌర్ణమి గడియలు వచ్చాయి సాయంత్రం. అందుకనే మార్నింగ్ అయితే, అంటే మన ధర్మం గొప్పతనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఆమె సాయంత్రం అన్న మాట మనకు చెప్పలేదు. పొద్దున్న చతుర్దశి ఉంది, ఈ అమ్మాయి పుట్టినప్పటికి పౌర్ణమి గడియలు వచ్చాయి అంటే అర్థం ఏమిటి, సాయంత్రం అని. టైమ్ ఆఫ్ బర్త్ మనం తీసుకోకపోయినా ఇంత డీటెయిల్గా మనం చెప్పగలుగుతున్నాము అంటే ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. రైట్ అమ్మా, ఇది కుంభరాశి అమ్మాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష. ఇందాక మనం కాలర్కి చెప్పాం అమ్మవారి స్వరూపం 9 ముఖాలు. ఈ అమ్మాయికి కూడా అవకాశం ఉంటే ఇచ్చి చూడండి అమ్మా, అది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు, ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది అంటే అతిశయక్తి కాదు, అంత బాగుంటుంది. ఒక పాజిటివ్ సంఘటన చిన్నది జరిగినా ఎవరి జీవితంలో అయినా ఎక్కడికో వెళ్ళిపోతారు, అలాగే జరగకూడని సంఘటన ఏదైనా జరిగినా అలాగే పాతాళానికి వెళ్ళిపోతారు. సో ఎప్పుడు కూడా ఒక స్పిరిచువల్ సపోర్ట్ లేదా ఒక మంచి ఫలితం ఎప్పుడూ బాగుంటుంది, వాళ్ళ ప్రయత్నానికి పెద్దల ఆశీర్వచనము ఈశ్వరానుగ్రహము తోడైతే చాలా బాగుంటుంది. ఈ ఒక్క నవముఖి రుద్రాక్ష అవకాశం ఉంటే ఇచ్చి చూడండి, అది సరైనది, సరైన పద్ధతిలో వేయగలిగితే అద్భుతాలు జరుగుతాయంటే అతిశయక్తి కాదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. పాండరంగారావు గారు ఇవాళ కార్యక్రమంలో కాలస్ యొక్క సమస్యలకి రుద్రాక్షధారంతో చక్కని పరిష్కార మార్గాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం, చూస్తూనే ఉండండి TV5.